మన దేశంలో తయారైన రెండు టీకాలు అత్యుత్తమమైనవని ఎన్టీఆర్ వర్సిటీ వైద్య నిపుణులు పేర్కొన్నారు కోవిడ్ వ్యాక్సిన్ సైతం శరీరానికి దెబ్బ తగిలినప్పుడు వేసుకునే టీటీ ఇంజెక్షన్ తరహా లాంటిదేనని వివరించారు ప్రక్రియ ఇంతకు ముందులాగే ఏ వ్యాక్సిన్ లాగే ఉంటుందండి తేడా ఏముండదు ఉండదు దీంట్లో వెరైటీస్ ఉంటాయి అవి సైంటిఫిక్గా ప్రజలకు అవసరం లేదు ఐసోలేషన్ ఒక నార్మల్ ఇండివిజువల్ వ్యాక్సినేషన్ చేయించుకునే ముందు నార్మల్ స్టేటస్లో ఉండాలి అంటే బ్లడ్లో కొన్ని కణాలు ఉంటాయి దానివల్ల యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి సో అన్ని టెస్టులు చేయించుకున్నాం రీసెంట్గా మేము ఏమీ ఆడాల లేవు అలాంటప్పుడు ఇలాంటప్పుడు చేసుకుంటే మనకు ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది రెండో బూస్టర్ డోసు ఒక్క నెల తర్వాత ఇస్తారు అది ఇచ్చిన తర్వాత దానికి రెండింతలు మూడింతలు పెరుగుతుంది దీనివల్ల మనకి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు మళ్ళీ కోవిడ్ రాకుండా ఇది అడ్డుకుంటున్నదని చెప్తున్నారు వాళ్ళు చాలా టెస్టులు చేశారు స్టేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని ఉంటాయి ఫేజ్ త్రీ అవి కూడా తొందర తొందరగా చేయగలిగారు ఈసారి మన దేశంలో తయారు చేస్తున్న వ్యాక్సినేషన్స్ చాలా అత్యుత్తమైనవి చాలా చౌకగా దొరికేవి ఈ దేశ ప్రజలకి అత్యంత చౌకగా రెండు వందల ఇరవై రూపాయలకి మీరు ఒక వ్యాక్సిన్ ఇస్తున్నారంటే గవర్నమెంటే మొట్టమొదటి మూడు కోట్ల మందికి ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇస్తారు అంటే ఎవరు ప్రిఫరబుల్లీ ఇప్పుడు కోవిడ్ వర్క్ లోపల ఉన్నారు చూసారు లేరు మొట్టమొదట్లో ఒక ఎఫ్ఎన్ ఒక ఎంఎన్ ఒక తోటి ఒక ఆయ ఇద్దరు డాక్టర్లకి ఇచ్చారు వాళ్ళు మొట్టమొదటి పది మంది దీన్ని చూసే మిగతా వాళ్ళందరూ ముందుకు వస్తారని కొంతమంది అందరు వేసుకున్న తర్వాత చూద్దాంలే మనకేమవుద్ది తప్పు కదా అందరికీ ఏమీ అంటోడ్ హ్యాపెనింగ్ హ్యాప్నింగ్ ఉంటాయి ఏమీ ఉండవు ఏమీ లేదు అంత నార్మల్గానే ఉంది ఒక మామూలు ఇంజెక్షన్ దెబ్బ తగిలినప్పుడు టెట్ టెన్టస్టాక్సైడ్ వేసుకుంటాము అది ఇమ్యునైజేషనే కదా అది ఒకటి చేయగానే అయిపోతుంది మరి అంతే ముఖ్యంగా దేశంలో ప్రారంభమైనటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియని ఎట్లా చూస్తాను చూడాలంటే ఇది అందరు నేర్పాలా చెప్పాలా బలవంతం చేసేది కదా దీని అన్నిటికీ కన్సెంట్ ఉంటుంది మీ దగ్గర నుంచి ఒక ఆధార్ కార్డు ఒక మిగతా కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవన్నీ ఇస్తే వాళ్ళే మీకు డేట్ ఇస్తారు ఇప్పుడు ముందు డాక్టర్లు పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది కోవిడ్లో పనిచేసే వారియర్లు అందరూ అయిపోయిన తర్వాత మిగతా జనరల్ పాపులేషన్కి ఇవ్వాలి అది ఒక ఆరు నెలల తర్వాత ఐ థింక్ బయట దొ దొరుకుతుంది కొనుక్కోవడానికి కూడా రెండు వందలు మూడు వందలు అంటే దయచేసి అందరూ కొనుక్కొని వేయించుకోవడం చాలా మంచిది ఈరోజు అందరికీ ధైర్యం నింపే దాంట్లో భాగంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమైన అంటే టాపర్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ ఈరోజు రిజిస్టర్ చేసుకొని వేసుకోవడం జరిగిందండి దానివల్ల ఒక సంకేతాన్ని ఇవ్వగలుగుతున్నాం అంటే మేమే వేసుకున్నప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు అన్న ధైర్యాన్ని కూడా నింపుతున్నాం వ్యాక్సినేషన్కి మీకు యాంటీబాడీస్ ప్రాపర్గా డెవలప్ అవవు నెక్స్ట్ బూస్టర్లోనే నెక్స్ట్ ఫోర్ వీక్స్ తర్వాత బూస్టర్ ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ శరీరంలో అంతవరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ తర్వాత కూడా తర్వాత కూడా ఎందుకంటే ఈరోజు ఒక స్ట్రెయిన్ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము ఇంకొక రకమైన స్ట్రైక్ ఈరోజు ఆల్రెడీ బ్రిటన్ స్ట్రెయిన్ ఎంటర్ అయింది ఆ స్ట్రెయిన్ వల్ల ఇంకా వేరే విధంగా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం కొంతకాలం కొన్ని సంవత్సరం ఒకే సంవత్సరం వరకు అయినా సరే మాస్క్ను ఖచ్చితంగా ధరించాల్సిందే చేతులు శుభ్రంగా పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాల్సిందేనండి